నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. చూడండి, తెలంగాణ స్పెషల్ దివాళీ వంటకమైనటువంటి పేనీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇవి చాలా క్రిస్పీగా అదేవిధంగా టేస్టీగా ఎలా ఉన్నాయో ఇలా మనం టేస్టీగా పేనీలను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రండి, దీనికోసం నేను ఇక్కడ 2 కప్పుల మైదా పిండిని జల్లించుకొని తీసుకుంటున్నానండి. చూపిస్తున్నటువంటి కప్పుతో 2 కప్పులు కూడా మైదా పిండిని మనం ఇలా జల్లించుకొని తీసుకుందాం. ఇలా తీసుకున్నటువంటి పిండికి చిటికెడు వంట సోడా, అదేవిధంగా చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసి తీసుకుందాం. స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా ఒక చిన్న స్పూన్తో నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1-3 టీ స్పూన్స్ పాల మిగడని తీసుకున్నానండి. పెరుగు మిగడ కానీ పాల మిగడ కానీ వేస్తే మనకు స్మూత్గా వస్తున్నాయండి. సో టేస్టీగా కూడా ఉంటుంది. తీసుకొని అన్నింటినీ కూడా ఫస్ట్ చేత్తో కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనకు పిండి అనేది కాస్త పచ్చిగా ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి మైదా పిండిని కూడా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దలా ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా మనం కొన్ని కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తూ పిండిని ముద్దలా ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయినటువంటి దానికి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా మనం పైన ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకొని తీసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసి మనకు పిండి అనేది గట్టి పడకుండా ఉండడం కోసం ఇలా ఆయిల్ అప్లై చేసి పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ని, అదేవిధంగా ఒక చిన్న గరిటెతో నెయ్యిని కూడా తీసుకున్నానండి. ఈ రెండింటిని కూడా కాస్త థిక్ పేస్ట్లా ఉండేలా మనం కలుపుకొని ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, నాకు 1 టీ స్పూన్కి ఆ స్పూన్తో 1-2 స్పూన్స్ నెయ్యి పట్టిందండి. ఇలా మనం థిక్ పేస్ట్లా రైస్ ఫ్లోర్ నెయ్యి యూజ్ చేస్తూ ఇలా ప్రిపేర్ చేసి పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని 1/2 కప్ అయితే సరిపోతుందండి. షుగర్ నాకు కొంచెం ఎక్కువైంది. సో 1/2 కప్ షుగర్ తీసుకొని షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసి మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, మెత్తనిగా ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసి మనం ఈ షుగర్ని కూడా పక్కకు ఉంచుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని కూడా మనం చిన్న చిన్న రౌండ్గా చిన్న చిన్న ముద్దల్లా ప్రిపేర్ చేసి చపాతీ చేసుకోవడానికి వీలైనంత సైజులో మనం ఇలా ముద్దల్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. తీసుకొని దీన్ని పొడి పిండి స్ప్రింక్లింగ్ చేసుకుంటూ రోలర్ యూజ్ చేస్తూ మనం రోటీలా ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, ఇది మైదా పిండి కాబట్టి సన్నగా వస్తుంది. మరీ సన్నగా అవసరం లేదని మనం మీడియంగా ఇలా ఒక చపాతీలా దాన్ని రోల్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఇలా చపాతీ రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయినటువంటి రోటీని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ ఫ్లోర్ నెయ్యిని కూడా కలిపి రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని కూడా కంప్లీట్ అప్లై చేసి కట్టర్ యూజ్ చేస్తూ ఇలా పీసెస్లా కట్ చేసుకుందాం. ఇలా మనం పీసెస్లా కట్ చేసి 1-2 పీసెస్ యూజ్ చేస్తూ మనం ఇలా రోల్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసినటువంటి పీసెస్ని నేను ఇక్కడ 2-2 పీసెస్ యూజ్ చేస్తూ ఇలా రోల్ చేసి తీసుకున్నానండి. ఇలా మనం ఆ పిండిని కూడా కట్ చేసినటువంటి పీసెస్ని ఇలా చుట్టుకుంటూ మనం ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా ప్రెస్ చేసి మనం చిన్న ముద్దల్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. నేను ప్రతిదానికి 2 పీసెస్ని యూజ్ చేస్తూ చిన్న చిన్న ముద్దల్లా ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. మనకు ఇలా తీసుకుంటే ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. చూడండి, ఇలా కంప్లీట్ మనం తీసుకున్నటువంటి పిండిని కూడా కంప్లీట్ ఇలా రోటీలా ప్రిపేర్ చేసి చిన్న చిన్న ముద్దల్లా ఇలా ప్రిపేర్ చేసి తీసుకుందాం. వీటిని ఇప్పుడు మరీ
సన్నగా కాకుండా, ఎక్కువ లావుగా కాకుండా ఇలా చిన్నగా రౌండ్గా కాస్త రోలర్ యూజ్ చేస్తూ చిన్న చిన్న పూరీ సైజులో ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా అన్నింటిని కూడా మనం ఇలాగే చిన్న చిన్న రోటీలా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చిన్న చిన్న రోటీలు చూడండి, వీటిని ఇప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వద్దండి, లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కాస్త హీట్ అయినప్పుడు ఫస్ట్ వీటిని వేయండి. వేసిన తర్వాత ఇవి లైట్గా కుక్ అయ్యి మనకు ఆయిల్లో పైకి వచ్చిన తర్వాత మనం ఆయిల్ స్టవ్ అనేది స్టవ్ పెంచి మనం వీటిని కుక్ చేసుకోవాలండి. ఫస్ట్ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు వీటిని వేసి అవి కుక్ అవుతూ పైకి వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. తర్వాత పైకి వచ్చిన తర్వాత అవి కాస్త లావ్ అవుతూ పొరలు పొరలుగా విడిపోతూ పైకి వస్తాయండి. అలా వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేప్పుడు మాత్రం ఇలా కేర్ తీసుకుంటే చాలా బాగా సెట్ అవుతాయండి. హై ఫ్లేమ్లో మనం ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేయొద్దు వీటిని. చూడండి, ఇలా మనం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్లోంచి తీసిన వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి షుగర్ పౌడర్ని వేడిగా ఉన్నప్పుడే ఇలా స్ప్రింక్లింగ్ చేసుకోండి. దానివల్ల మనకు షుగర్ అనేది దానికి బాగా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఆయిల్లోంచి తీసిన వెంటనే షుగర్ అనేది టూ సైడ్స్ కూడా మనం స్ప్రింక్లింగ్ చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ స్ప్రింక్లింగ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసి రెండో వైపు కూడా మనం షుగర్ని స్ప్రింక్లింగ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా వేయడం వల్ల షుగర్ అనేది దానికి విడిపోకుండా పట్టుకొని ఉంటుంది. అదేవిధంగా మనం షుగర్ పౌడర్ని కూడా టూ సైడ్స్ స్ప్రింక్లింగ్ చేసుకొని వీటిని పక్కకు ఉంచి ఆయిల్లో చూడండి స్టవ్ ఆఫ్ చేసి కానీ లేదా సిమ్లో పెట్టి కానీ వీటిని వేసుకోండి. రెండోసారి అంటే ఆల్మోస్ట్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోతుంది. సో వాటికి స్టవ్ ఆఫ్ చేసి కానీ సిమ్లో పెట్టి కానీ వీటిని వేసుకొని అవి ఆయిల్లో కుక్ అయ్యి పైకి వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది పెంచుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకుందాం. అలా కుక్ చేసుకోవడం వల్ల పీనీలు అనేవి బాగా కుక్ అయిపోయి టేస్టీగా వస్తాయి ఈ ఫ్రెండ్స్. లోపల అనేవి క్రిస్పీగా ఉంటుంది. సో ఫ్రై చేసే అప్పుడు మాత్రం ఇలా కేర్ తీసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసి ఆయిల్లోంచి తీద్దాం. ఆయిల్లోంచి తీసిన వెంటనే మనం అదేవిధంగా సేమ్ ప్రాసెస్లో మనం షుగర్ని కూడా స్ప్రింక్లింగ్ చేసి తీసుకుందాం. టర్న్ చేసి రెండో వైపు కూడా షుగర్ని స్ప్రింక్లింగ్ చేసి తీసుకుందాం. ఎంతో టేస్టీగా పేనీలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా తెలంగాణ స్పెషల్ ఐటమ్ అయినటువంటి పేనీలని మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూడండి. ఇవి పొరలు పొరలుగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఫ్రై చేసుకునేప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే చాలా టేస్టీగా మనకు పేనీలు అనేవి రెడీ అయిపోతాయి. ఉంటాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి.